ఈ వీడియోలో ఒక బ్లౌజ్ వర్క్ చూపిస్తాను. అంతకన్నా ముందు దాని మీద సారీ ఇది. ఓవరాల్ సారీ ఇలా థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. దాన్ని డిజైన్ చేయడం కోసం ఫస్ట్ పేపర్ మీద ఇలా ఫ్లవర్ డ్రా చేసుకున్నాను. దీన్ని బ్లౌజ్ పైన మార్క్ చేయడం కోసం కింద ఇలా ప్లాంక్ పెట్టుకుంటున్నాను. ప్లాంక్ ఆర్ బుక్ ఏదైనా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేస్తే నీట్గా వస్తుంది. ఫ్లవర్ డ్రా చేసాక నెక్స్ట్ లీవ్స్ కూడా డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఫ్లవర్ ఒకటి అయితే బాగాలేదని. సేమ్ డిజైన్ వేసుకోవాలి అనుకుంటే పేపర్ మీద రెండు ఒకేసారి డ్రా చేసుకోండి ఫ్లవర్ అండ్ లీవ్. ఎందుకంటే ఫ్లవర్ మార్క్ చేసాక లీవ్స్ మార్క్ చేసుకోవడానికి సెట్ చేయడానికి కొంచెం కష్టమైంది. ఫ్లవర్ పైన లీవ్స్ రావాలి కదా. అదే సేమ్ పేపర్ అయితే ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ పైన డిజైన్ ట్రేస్ చేసేటప్పుడు లైట్ కలర్ బ్లౌజెస్కి బ్లూ కార్బన్ పేపర్, డార్క్ కలర్ బ్లౌజెస్కి వైట్ కార్బన్ పేపర్ యూజ్ చేయండి. అప్పుడు డిజైన్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టిచ్ చేయడం కోసం 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్లవర్ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని చైన్ స్టిచ్ వేస్తున్నాను. చాలామందికి వచ్చే ఉంటుంది, రాని వాళ్ళు ఉంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. చాలా బ్లౌజ్ వర్క్స్ ఉన్నాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ సెలెక్ట్ చేయండి. అలా పెట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి ప్లీజ్. ఇక్కడ నేనైతే చైన్ స్టిచ్ వేస్తున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే వేరేది ఏదైనా వేసుకోవచ్చు ఫ్లవర్ ఫిల్లింగ్ కోసం. నేను టోటల్ ఫ్లవర్ అంతా ఈ స్టిచ్ తోటి ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసాక నెక్స్ట్ మళ్ళీ ఇదే వేస్తాను. ఇక్కడ చూసారు కదా, అవుట్లైన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ లోపలికి తీసుకున్న నీడిల్ని దాని పక్కనే మళ్ళీ చైన్ స్టిచ్ వేసేస్తాను. ఇలా ఓవరాల్ ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రిపీటెడ్గా వస్తాయి కామెంట్స్ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేస్తున్నారని. అది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఫ్లవర్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను లీవ్ స్టిచ్ చేయడం కోసం. ఇది కూడా సేమ్ స్టిచ్, చైన్ స్టిచ్చే. ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ పర్ల్స్ తీసుకున్నాను. దానికోసం వైట్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. టూ టైమ్స్ స్టిచ్చెస్ వేసాను కదా, టైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. టైట్గా ఉంటే సరిపోతుంది, కొంచెం లూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి స్టిచ్చెస్ వేసుకోవాలి. నాట్ వేయడం కూడా చూపించమంటున్నారు వెనకాల, అందుకే ఇది కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసేసుకుని నెక్స్ట్ ఫ్లవర్కి మళ్ళీ ఎక్కించుకోవాలి నీడిల్, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది కదా, అంత థ్రెడ్ వస్తే బాగోదు. దేనికి అదే స్టిచ్ చేసి అక్కడ నాట్ వేసేసుకుని కట్ చేసుకోవాలి థ్రెడ్ని. ఇలా ఫ్లవర్స్ అన్నిటికీ కూడా పర్ల్ స్టిచ్ చేసేసుకోవాలి, అప్పుడు బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇది, చాలా ఈజీగా అయిపోతుంది, మంచి లుక్ కూడా వస్తుంది. ఓవరాల్ బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా ఒక ఫ్లవర్ స్టిచ్ చేశాను. ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఇంకా స్లీవ్స్కి అయితే నేనేం స్టిచ్ చేయలేదు, ఎందుకంటే బార్డర్ వచ్చేసింది కదా అక్కడ, దానికోసమే. ఇక్కడ చూసారు కదా, సారీలో ఉన్న థ్రెడ్ వర్క్ బ్లౌజ్ మీద వర్క్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇలా ఉంటేనే సారీ లుక్ బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా సారీకి మ్యాచ్ అయ్యేలానే వేసుకోవాలి ఎప్పుడు కూడా. సారీలో ఫ్లవర్స్ ఉన్నాయని బ్లౌజ్కి కూడా ఇలా ఫ్లవర్ వర్క్ చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఫాలో అవ్వండి.
ना ఐడీ స్క్రీన్ మీద ఇస్తాను అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్